నిస్వార్థంగా సేవలందించిన ఉద్యోగులను ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరని కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామ సర్పంచ్ దాసి మీనాకుమారి అన్నారు. తమ గ్రామంలో విద్యుత్ శాఖలో లైన్మెన్ గా పనిచేసిన మట్టా శ్రీ వెంకట వెర్రయ్య బదిలీపై వెళుతున్న సందర్భంగా ఆయనను గ్రామస్తులు ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంకట వెర్రయ్య తన సమస్యగానే భావించి పనిచేసేవారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వల్లూరి వీరబాబు, దాసి ఈశ్వరరావు, ఉప సర్పంచ్ ముత్యాల శ్రీనివాసు, వైఎస్ఆర్సీపీ నాయకులు చేబ్రోలు వీరభద్రరావు, కోట పుల్లాచి పంచాయతీ కార్యదర్శి వేణి, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేయలేని విద్యార్థులతో అతను ఉద్యోగానికి న్యాయం అతను చేసేది నాకు తెలుస్తుంది.
ఏ నాయకుడి మాట కానీ అతనికి మన ఇంట్లో బరువు పోయిందనుకోండి నైట్ 9 గంటలకి మన ఇల్లు తెచ్చుకుని నేను తెచ్చుకుందామని అనుకున్నారు. ఆయన అలా కదా 12 గంటకి ఎక్కడైనా బయలుదేరిపోతే ఆయన ఎవరో అకౌంట్ తీసుకెళ్ళి ఆయన పైన ఆయన సక్రమంగా చేసుకుని అంత క్రమంగా చేశారండి. ఈ వచ్చి 4 సంవత్సరాలు కూడా ఎవరిని విద్యార్థులు కూడా పంపినప్పుడు ఎంతో బాధపడ్డారు. పెన్షన్ ప్రేమకు కన్నవాడు కాదు, తెగుతుంది కంటెంట్ కాదు, పెన్షన్ తల్లి ఎంతో అలా బాధపడుతున్నాను. ఇది వెళ్తుంది కానీ ఒక వరకు ఆమె కానీ ప్రమోట్ తగ్గ పిల్లలు చదువులు అక్కడ ఇవన్నీ పోతాయి నువ్వు అనుకున్నావు కానీ మేము బాధపడుతున్నాం. నీకు సంతోషంగా ఉంది, మాకు విచారంగా ఉంది. అదే విజయ వెంకటరెడ్డి అది నువ్వు నువ్వు నేను 60 సంవత్సరాలు ఇంతవరకు లైన్ మీద ఎక్కడా చూడలేదు. నేను సెలవు పెట్టి కరెంట్ రాదు, ఈ టైంకి వస్తుంది అని పిల్లలకి అందుబాటులో చేయడం ఎంత బాగెక్తో తమ్ము ఎక్కడ చూసిన చాలాసార్లు చక్కగా ఎక్కేస్తావు అంత ఒకసారిగా ఉంటావు. పైగా ఆహారం కూడా పుట్టుకోవడం ఇమీడియట్గా తీసుకుంటాడు. అతను కొబ్బరి చెప్పు తిన్నాం, మామూలుగా నువ్వు పిండి తిన్నా అంత ఆరోగ్యదాకానే ఉంది. అది చేత ఏంటంటే నువ్వు వెళ్ళడం మాకు బాధకరంగా ఉన్నావు, ఎంత సంతోషంగా ఉంది ప్రమోషన్లో. మళ్ళీ ఏ కింద ఎప్పుడో ప్రమోషన్ ఇష్టపట్టు కింద వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని వేసుకున్నాం ఇంకా అనుకుంటాం. మా ఊళ్ళో ఒక కుటుంబ సభ్యుడు ఉంది, మా అందరికీ అల్లుళ్ళు అటువంటిది, కొంతమంది కొడుకులు అటువంటిది, అందరికీ అంతమ్ములు అంటే అందరు తమ నాయకుగా ఉంటాం. అని చేత మళ్ళీ ఈ ఊరు వస్తే ఇక్కడే గృహం నిర్మించుకుని ఇక్కడే ఉండాలని మాకు కోరుతాం. మరి పైన రావాలని మాకు పంచాయతీ సైడ్ స్ట్రీట్ లైట్లు అవి వెలగాలి అంటే లైన్ మ్యాన్ గారు దగ్గర లేకుండా మేమేమి చేయలేము పరిస్థితి. అలాగే ప్రతిదాన్ని ఫోన్ చేయగానే రెస్పాండ్ అయ్యి నేను వచ్చేస్తున్నానండి, వచ్చాక మీకు జంపర్ కలవాలన్నా ఏం చేయాలన్నా నేను చూస్తాను అని అలాగే మా ఎలక్ట్రీషియన్తో కూడా చేయించారు ఆయన. అలాగే మళ్ళీ ఈ మండలంలో ఒల్లూరికి ఆయన రావాలని మాతో పాటు జాబ్ చేస్తూ ఈ ఊరిలో అనేక రకాల సేవ చేస్తూ అందులో ఒక సేవ కింద లైన్మెన్ అంటే విద్యుత్ రంగానికి చెందిన ఒక ఉద్యోగిగా ఉంటూ ఏ నిమిషంలో చేసినా సరే ఫోన్ చేస్తారు. అలాగే కరెంట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది, ఎన్ని డేస్లో కూడా వస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఆయన సచివాలయం గ్రూప్లో ముందుగానే ఎంటర్ చేసేవారు. మళ్ళీ వీళ్ళు ఫోన్ చేస్తారేమో, మళ్ళీ పిల్లలందరూ కూడా ఇబ్బంది పెడతారేమో అని 2-2 గంటల తర్వాత వస్తుందని మీరు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు అనే మెసేజ్ చేస్తూ గ్రామానికి ఎంతో సేవ చేస్తారు. మరి ఆయన వెళ్ళిపోవడం మాకు అందరికీ బాధాకరంగా ఉంది. కానీ మరి ప్రమోషన్ మీద మా యొక్క ప్రభుత్వ ఉద్యోగులకి ఇది తప్పదు, మేము కూడా ఏదో రోజు ఇలా వెళ్ళవలసిన వాళ్ళమే. కానీ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మమ్మల్ని ఎంతో చక్కగా సమయస్ఫూర్తితో ఒకటిగా వెంకట్ గారు అంటే ఆయన వచ్చి ఎన్నాళ్ళైనా మన అందరిలోని మనసులోని ఎలా బాధ కలుగుతుందంటే కారణం ఆయన ఇచ్చిన సర్వీస్. మనం 2014లో లైన్ మెన్ లేదు, లో వోల్టేజ్ ఏ పక్క అయినా చాలా ఇబ్బంది పడేవాడు. ఇడిపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 200 కేవీ ట్రాన్స్ఫార్మర్స్, 50 కేవీ ట్రాన్స్ఫార్మర్స్ ఇచ్చేసినా మనకు లైన్ మెన్ లేడు. తర్వాత రామచంద్రపురం సెట్టిపల్లి అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయి కూడా బాగా చేసి పెట్టాడు. తర్వాత ఈయన రాగానే నాకు తెలుసుండి ఈయన వచ్చిన తర్వాత నేను ఎప్పుడు ఏ గారితో మాట్లాడలేదు. ఏమంటే ఏంటంటే విషయం అంటే మామూలుగా ఇదే పరిస్థితి, మామూలుగా మీకు తక్కువ సాల్వ్ చేస్తానని చెప్పి చెప్పేవారు. మరీ ముఖ్యంగా ఏంటంటే మేము పబ్లిక్లో తిరిగేటప్పుడు పంతులు గారైనా మేమైనా ఎవరైనా ఏ గతంలో ఉత్తర శ్రీనివాస గారు సర్పంచ్ ఉన్నప్పుడైనా ఏమంటే లైన్ మ్యాన్ గారు లేరండి రాత్రి ఫీజు పోయింది 200 రూపాయలు పెట్టి మేము ఫీజు వేయించుకున్నామండి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పారు. ఈ 4 సంవత్సరాల నుంచి ప్రతి చిన్నోడి దగ్గర నుంచి కూడా మాట అనేది నాకు కనపడలేదు. అటువంటి వ్యక్తులు మనం ఈ రోజును పంపించడం మన అందరికీ చాలా బాధగా ఉంటుంది. కానీ ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో
మళ్ళీ ఇదే మంటారంటే ఆయన లైన్ ఇన్స్పెక్టర్ కానీ ఏగా కానీ వచ్చి మళ్ళీ మనకు సేవలు అందించాలని కోరుకుంటున్నాం. అలాగే వాళ్ళ అబ్బాయిలు కూడా వాళ్ళ అబ్బాయి వయసు పిల్లలైనా మా పిల్లలతో అందరితో కూడా మా ఇంట్లో మనుషులు కానీ మసిలేరు వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా మేము కింద కూర్చున్నాం ఎప్పుడైనా పైకి వెళ్ళడం పిల్లలతో ఆడుకోవడం లేకపోతే స్నేహితుడు కానీ మా ఇంటి కానీ వేరే పిల్లలు ఎవరైనా సరే అలా కలుసుకోవడం జరిగింది. ఈ గ్రామంలో పూర్వం రాజుగారు తీసుకు ఆయన వచ్చాడు నెక్కరేస్తుంది ఆయన తర్వాత మళ్ళీ ఈయన కలుసుకోవడం అంటాడు అంతలాగా చాలా మంది ఎంప్లాయిస్ వస్తారు వెళ్ళిపోతారు. కానీ ఏంటంటే ఈ రోజున మనకు అదృష్టం ఆయన 4 సంవత్సరాల నుంచి చిన్న వాళ్ళని కానీ గతంలో మన వాళ్ళు అందరూ చెప్పారు పెద్దవాళ్ళని కానీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఆయన పరిధిలో ఆయన ముందే చేసుకుంటూ చేలలో మట్టిలో ఉన్నా సరే సార్ పలానా చోట కోల్డ్ పాలంటారు మట్టిలో ఉన్న ఒక గంటలో మీకు కాల్ చేస్తాను ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పి అంత బాధ్యతగా ఆయన వ్యవహారం చేశారు. అటువంటి వ్యక్తి మనం వెళ్ళిపోవడం చాలా బాధాకరం. కానీ ఈరోజు మనకి సచివాలయ సిబ్బంది కానీ మన పంచాయతీ సెక్రటరీ గారు కానీ ఎవరైనా సరే సచివాలయ సిబ్బంది కొత్తగా వచ్చారు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో గౌరవంగా మాట్లాడడం మరి ఆయన చూసి ఏం నేర్చుకున్నారు ఏం చూసి ఆయన నేర్చుకున్నారో తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అదే విధంగా రెస్పాండ్ అవ్వరు. అలాగే సెక్రటరీ గారు వీళ్ళకన్నా ముందున్నా సరే ఆవిడ కూడా అందరిని ఏమంటే గౌరవంగా మాట్లాడటం అందరిని కలుపు నేర్పుకోవడం సమస్య వచ్చింది ఆవిడ తెలియలేదు ఏమంటే ఎలా చేసుకోవాలని చెప్పి పెద్దలు ఎవరో మమ్మల్ని కానీ సర్పంచ్ కానీ ఎవరు ఉండాలని అలా చేసుకోవడంతో ఈ రోజునే మనం ఈయన ఎక్కడి నుంచి వచ్చి మనలో కలిసిపోయిన వ్యక్తిగా మనం ఎంత బాధపడుతున్నాం. కానీ మన గ్రామంలో ఉండి మన గ్రామానికి అన్యాయం చేసినటువంటి గ్రామం ఇల్లు కట్టుకున్న విఆర్ఓ గారి పరిస్థితి చూస్తే అందరూ బాధపడుతున్నాం. కానీ ఏంటంటే మన గ్రామంలోని విఆర్ఓకి ఆయన పొరుగురి నుంచి వచ్చిన వెంకట గారికి మనం తేడా కంపారిజన్ లెక్కేసుకోండి. ఒక మానవత్వం ఒక చిన్నోడికి సర్వీస్ చేయాలి మనం గవర్నమెంట్ సొమ్ము జీతం కింద తీసుకుంటున్నాం అన్న ఉద్దేశంతో ఆయన నడుచుకున్నాడు. అదే ఆయన నిద్ర తీసుకెళ్తుంది వాళ్ళ పిల్లల నిద్ర తీసుకెళ్తుంది ఇవాళ సచివాలయ సిబ్బంది గారికి యశోదా గారికి అదే వైస్ ప్రెసిడెంట్ గారు మా శ్రీనివాస్ గారికి మా సెక్రటరీ గారికి వీరబాబు గారికి మధుర మామయ్య గారికి మధుబంధు మామయ్య గారికి అదేవిధంగా గ్రామ ప్రజలకు నా స్నేహితులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే నేను 10వ తరగతి చదువుకున్నాను తర్వాత ఇంటర్మీడియట్ చదువుకున్నాను తర్వాత డిప్లొమా చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి కూడా నాకు కష్టపడే తత్వం ఎక్కువ ఎవరైనా సరే కష్టపెట్టమంటే కొంచెం ఎక్కువ ఉండేది కాదు నేను ఇబ్బంది పడినా కానీ ఎదరు వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే తత్వంతో నేను ఫస్ట్ నుంచి కూడా మసులుకున్నాను. అదేవిధంగా నేను ఎనగంలో చేశాను నరసరపేటలో చేశాను తర్వాత వల్లూరు వచ్చాను. వల్లూరు ప్రజలు నన్ను ఆరాధించిన అభిమానానికి నేను తక్కువలేకపోయాను. అదేవిధంగా ఇటీవల నేను మెసేజ్ పెట్టడం కూడా జరిగింది ఒక రోజుకి ఆ రోజు నాకు కళ్ళపల్లి కూడా వచ్చి మెసేజ్ పెడుతుంది అయినా సరే తప్పదు అయినా అని నన్ను ఆలోచన ప్రజలకి ఏదో విధంగా మనం ఇన్ని సంవత్సరాలు నేను చేసాం కష్టమైన తెలియకూడదని అని ఆ మెసేజ్ పెట్టడం జరిగింది. నేను వచ్చిన కొత్తలో ఎస్సీపేట అంటే ఇంచు 250 సర్వీసులు ఉన్నాయి. సర్వీసులు ఉంటే 10 మందికే ఎస్సీ సబ్సిడీ వచ్చేది మిగతా 240 కూడా ఎస్సీ సబ్సిడీ లేవు. ఏంటి ఇలా ఉందని తెలిసేసరికి మమ్మల్ని ఎవరు అడలేదండి మమ్మల్ని ఎవరు అడలేదండి అని చెప్పి అనేవారు. ఆయన సరే దాన్ని బాధ్యతగా భుజం మీద వేసుకుని ప్రతి ఇంటికి తిరిగి ఆధార్ కార్డు క్యాష్ సర్టిఫికేటు తీసుకుని ఒక్కొక్కరు కూడా ఆధార్ కార్డు ఎవరైనా పరిస్థితి కూడా ఉంది అటువంటిది నేనే జిరాక్స్ తీయించి వాళ్ళకి అంతా ఇష్టపడి కల్పించి 250కి 250 మందిని కూడా ఆ ఎస్సీ సబ్సిడీలోకి పంపించడం జరిగింది. గవర్నమెంట్ అది ఇప్పటివరకు మాకు వాళ్ళందరూ కూడా నా మీద చాలా అభిమానం మీరు చాలా బాగా చేసి పెట్టారండి అని చెప్పేసి అనేవారు. ఏంటంటే నేను నా చేతిలో చాలా సహాయం చేయడం దానికైనా మన దగ్గర చెప్పాలంటే చాలా బాధగా
అందించడం జరిగింది అంతే, కానీ నన్ను అలాగా అభిమానించడం జరుగుతుంది. అదేవిధంగా నాకు రాత్రులను పగలని కరెంట్ పోయినా సరే ఎవరైనా కరెంట్ పోతే ఫోన్ చేయాలంటే నాకు ఇంకా అదే అయ్యో వీళ్ళు ఇబ్బంది పడతారు. ఒక విధంగా నిజంగా ఒక్కొక్కరిని గదిలో కానీ నేను ఇప్పుడు లేనండి అన్నా కానీ నాకు మళ్ళీ ఏదో ఫీలింగ్ అయ్యో నా అది అసలు ఇబ్బంది పడతాడేమో, మనం వెళ్ళి సర్వీస్ చేస్తే అసలు నిద్రపోతాడు అనే టైప్లో నేను సర్వీస్ చేయడం జరిగింది. అది నాకు అదే మీ నా మీద అభిమానం చూపించడానికి కారణం. అదేవిధంగా నన్ను అందరూ కూడా గ్రామస్తులు అందరూ కూడా మొత్తం కుటుంబ సభ్యులాగే నన్ను చూసేవారు. అందరూ కూడా కనీసం గ్రామస్తులను ప్రకటించకపోతే కానీ నేనే ప్రకటించి ఏమైనా బాగున్నారా అనే తత్వంతో నేను ముందుగా వెళ్ళటం జరిగేది అనమాట అండి. అంతకుముందు గతంలో అయితే నేను తెలుగు సూపరింటెండెంట్ చేసేవాడిని, 10 సంవత్సరాలు చేసిన తర్వాత తెలుగు సూపరింటెండెంట్ పర్మనెంట్ జాబ్ అండి. పర్మనెంట్ జాబ్ అయితే నేను ఈ ఫీల్డ్లో వచ్చిన తర్వాత దాన్ని రిజైన్ చేసి దీనికి వచ్చాను. ఆ 10 సంవత్సరాలు కూడా మాసం నుంచి నేను తెలుగు వెళ్ళేవాడిని, 10 సంవత్సరాలు కూడా సైకిల్ మీద వెళ్ళేవాడిని, సైకిల్ మీద అర్ధరాత్రి రావడం అప్పరాత్రి రావడం అండి, అంటే డ్యూటీస్ ఎక్కువగా ఉండేవి దాని మూలంగా. అలాగే వ్యవసాయం కూడా చేసేవాడిని, కోతలు పోయేవాడి కలు కలు తీయడం మన మాసం నుంచి నేను రాజమండ్రి గడ్లూలు పట్టుకెళ్ళి గడ్లూలు అమ్ముకుని కూడా వచ్చి చేసిన ఒక రోడ్కి. అదేవిధంగా అని చేత నాకు అప్పటి మీద తెలుసు కాబట్టి నేను ఎంత సేవ చేయగలిగానని, నేను మీ గ్రామానికి ఎప్పటికైనా రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఈ అంటే నేను 9 సంవత్సరాలు మన ఊళ్ళో ఆ రోజు వినాయక వీరబాబు గారు మన నిర్వహిస్తే కదా వినాయక ముహూర్తం చేస్తున్నారు మన ఈ సెంటర్లో ఈ వాటర్ బ్రిడ్జ్ అండి. అదే టైంలో నేను అక్కడ ఈ లైట్ సెంటర్ ఈ ట్రాన్స్ఫార్మర్ ఆ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది ఈ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలని చెప్పేసి నేను 20 రోజులు అది ఎక్కువ వెంటనే ఆ పోల్ ఎక్కడం జరిగింది. ఆ పోల్ ఎక్కితే అప్పుడు అది చిన్న లైన్ కరెంట్ కట్టుకున్నాను, పైన పెద్ద లైన్ ఉందండి. ఆ జంపర్ని ఇలా లేపినప్పటికీ ఈ వైర్ పై తెలిసిందండి, పైన తెలిస్తే అది చాలా పెద్ద ట్యాగ్ వేసానండి. ట్యాగ్ వేసాం అప్పుడు చుట్టుపక్కలున్నారు ఆ మొండి ప్రసాద్ అనే వాళ్ళందరూ కూడా, రవి గారు పొలాజీ అందరూ కూడా, వీళ్ళందరూ కూడా నన్ను కాకపోగా నేను మెల్లిగా చేశాను కానీ నాకు ఏం అవ్వలేదు అలాగే నిలబడినాను. కొంచెం అంటే చిన్నప్పటి కూడా కష్టపడి పనిచేయడం కొంచెం ధైర్యవంతున్నాయి, దానికి మెల్లిగా నిచ్చిన దిగినప్పటికి వీళ్ళందరూ విషయంతో విషయంతో జరిగింది. కానీ మీ అందరగా ఆదరాభిమానాలు నన్ను ఆ రోజు రక్షించాయని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. నాకు ఈ యొక్క అభిమానించినందుకు మీరు నన్ను ఆశీర్వదించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ